ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం సంక్రాంతి పండుగను కన్నుల పండుగగా నిర్వహించారు. నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు దంపతులు, కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది సాంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. కార్యాలయ ఆవరణలో గంగిరెద్దులు, హరిదాసులు, పుడుబుక్కల వాళ్లు వాయిద్యాలను వాయిస్తూ సందడి చేశారు. మెప్మా సిబ్బంది పాయసం, అరిసెలు, సున్నుండలు, ఇతర పిండి వంటకాలను తయారు చేసి ప్రదర్శించారు. కార్యాలయ సిబ్బంది ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అందరినీ ఆకర్షించింది. కార్యాలయ ఆవరణ మొత్తాన్ని ఉద్యోగులు రంగవల్లులతో నింపేశారు. చిన్నారులకు భోగిపళ్ళు పోశారు. తొలుత కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విష్ణుమూర్తికి మేయర్ దంపతులు పూజలు చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ, సంక్రాంతి పండుగను నగర ప్రజలందరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని అన్నారు. అందరి ఇల్లు సిరి సంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు. నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ మాట్లాడుతూ, నగర ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలని అన్నారు. ఏలూరును సుందర నగరంగా తీర్చిదిద్దడానికి అందరూ సహకరించాలని కోరారు. శాసనసభ్యులు శ్రీ ఆళ్ళ నాని గారికి అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక
పేదవారికి మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంకా రానున్న రోజుల్లో కూడా మనందరం కూడా మరి పేదవారందరూ కూడా ముఖ్యంగా సంతోషంగా ఉండాలంటే, ఈ యొక్క సంక్షేమం ఎక్కడ ఆగకుండా ఉండాలంటే మరి మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేసుకుంటూ ప్రతి పేద ప్రజలందరూ అలాగే నగర ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలియజేయాలని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. నగర ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజున మరి ఏలూరు నగరపాలక సంస్థలో గౌరవ మేయర్ గారి ఆధ్వర్యంలో గౌరవ డిప్యూటీ మేయర్లు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కోఆప్స్ మెంబర్లు, గౌరవ కమిషనర్ గారు, ఆఫీస్ అధికారులు అందరి సమక్షంలో ఈరోజున సంక్రాంతి సంబరాలు చాలా ప్రజలందరి మధ్యలో ఆనందంగా జరుపుకోవడం చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉన్నది. 2024 సంవత్సరంలో తొలిగా వచ్చేటటువంటి భోగి సంక్రాంతి కనుమ పండుగలు, ఈ పండుగలకి పురస్కరించుకొని ఈరోజున మరి అనేక రకమైనటువంటి పిల్లల మధ్యలో మరి అనేక రకమైనటువంటి ఆనందోత్సాహాలతో ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. మరి అట్లాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2024 సంవత్సరంలో ఆయన తలంపు చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవ్వాలని చెప్పేసి, అట్లాగే మా శాసనసభ్యుల వారు, గౌరవ శాసనసభ్యుల వారు ఆలనాని గారు తలపెట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా జరగాలని చెప్పేసి గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్లు, అట్లాగే గౌరవ కార్పొరేటర్లు మేమందరం కూడా ప్రజల కోసం కష్టపడేటువంటి శక్తి ఆ భగవంతుడు మాకు కలగజేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లాగే మీ అందరి మన్నలను కోరుకుంటూ మీ అందరికీ అండదండలుగా ఉండాలని చెప్పేసి, మీ అందరి ఆశీస్సులు మాకు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.